సముచ్చయములు ఆశ్చర్యార్థకములు విభక్తులు సముచ్చయములు వాక్యంలోని పదాలను పదములను కలుపునవి సముచ్చయములు ఉదాహరణకు కృష్ణుడును రాముడును వచ్చిరి ఈ వాక్యమును సముచ్చయం కృష్ణుడు మరియు రాముడు వెళ్ళిరి ఈ వాక్యం నందు మరియు సముచ్చయము సముచ్చయము సమిష్టిగా అనుకోవచ్చు అంటే కలిపేవి వాక్యంలోని పదములను కలుపు నవి సముచ్చయములు ఓకే కృష్ణుడును రాముడును వచ్చిరి ఈ వాక్యంలోను సముచ్చయము కృష్ణుడు మరియు రాముడు వెళ్ళిరి ఈ వాక్యం నందు మరియు సముచ్చయము ఆశ్చర్యార్థకములు ఆశ్చర్యము భయము సంతోషము జుగుప్స మొదలగు వాటినవి వాటిని తెలియజేయు పదములు ఆశ్చర్యార్థకము ఉదాహరణకు ఆహా దుర్గ ఎంత మంచిది అయ్యో రాజు మరణించినాడు అమ్మో నాకు భయం ఈ పై వాక్యములలోని ఆహా అయ్యో అమ్మో అన్నవి ఆశ్చర్యార్థకములు ఆశ్చర్యార్థకములు అంటే ఆశ్చర్యము భయము సంతోషము జుగుప్స మొదలగు వాటిని తెలియజేవి పదములు ఆచార్యార్థకములు ఆచర్యార్థకములు అంటే ఆశ్చర్యము భయము సంతోషము జుగుప్స మొదలగు వాటిని తెలియజేవి పదములు ఆశ్చర్యార్థకములు ఓకే విభక్తులు మూడు విభక్తులు ఈ వాక్యంలోని పదములు పరస్పర సంబంధమును తెలియజేయనవి విభక్తులు వాక్యంలోని పరస్పర పదముల పరస్పర సంబంధమును తెలియజేయనవి విభక్తులు ఉదాహరణకు ఆ సంచిలో పుస్తకము ఉన్నది ఈ వాక్యంలో లో అనున్నది సంచికు పుస్తకమునకు గల సంబంధమును తెలియజేయనది కావున లో అనున్నది విభక్తి లో అనున్నది విభక్తి వాక్యంలోని పదములో పరస్పర సంబంధమును తెలియజేనవి విభక్తులు ఈ సంచిలో పుస్తకం అనున్నది వాక్యంలో అనున్నది సంచికి పుస్తకంలో గల సంబంధం తెలియజేయనది కావున లో అన్నది విభక్తి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్ యూ